తెలంగాణలో కడుపు మండిన రైతన్న తన పంటకి నిప్పు పెట్టిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్ యార్డులో చోటు చేసుకుంది. ఇలా రైతు తనగా తన వినూత్న నిరసన తెలియజేశాడు. మార్కెట్ యార్డులో వరి ధాన్యానికి నిప్పు పెట్టి ఆ రైతు నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడుస్తోంది, అయినా సరే కొనట్లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనకపోవడంతో వరి ధాన్యానికి నిప్పు పెట్టుకున్నారు రైతు రాములు. నెల 22వ తారీఖు నాడు కొలవలు కేంద్రాలకు నేను వరి కోసుకొని ధాన్యం తీసుకొచ్చి ఎండబోసినాం. ఎండబోసినాక కూడా మాకు అకాలమైన వర్షాలు పడి రెండు మూడు సార్లు నాంతే కూడా మాకు మ్యాచ రచన కూడా నాంతే కూడా మళ్ళీ అవి నేర్పినాం. నేర్పినాక కూడా మళ్ళీ నేర్పినాక మళ్ళీ నాన్నే నేర్పి మళ్ళీ ఆడ పోసినాం. వచ్చారు మ్యాచలు చూసుకున్నారు. చూసుకున్న తర్వాత కూడా వాళ్ళు మాకు వడ్ల సంచులు ఇస్తలేరు. ఇయ్యాక మమ్మల్ని అవస్థ పెడుతారు, ఇప్పుడు ఇస్తా, రేపు ఇస్తా, ఎల్లుండిస్తా, ఆవులెండిస్తా అనుకుంటా. మాకన్నా వెనకసి రచన వాళ్ళు వేయినాయి, కానీ మా అయితే పోతలేవు. ఏందని కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళని అడిగినాం. అడిగినా కానీ వాళ్ళు మనం ధిక్కరించేస్తారు, మమ్మల్ని పట్టించుకుంటలేరు. వాళ్ళకు లంచం కూడా కావాలని కూడా నేను అడిగిన, మీకు లంచం కావాలన్నా తీసుకోరు, మరి లంచం తీసుకునే ఇస్తారా? మాకని వెనక వచ్చిన వాళ్ళకు పెడుతురు, రాజకీయం చేసిన వాళ్ళకు, వెనక సాటన ఉన్న వాళ్ళకు, వాళ్ళకి ఇస్తారు తప్ప కానీ పేద ప్రజలను ఎవరు పట్టించుకుంటలేరు. మేము కూడా తీసుకొచ్చి ఇక్కడికి వారం 15 రోజులు అవుతుంది. ఎండ వచ్చినందుకు స్థలం దొరకక కొంచెం కొంచెం పాలలతో మరేసుకుంటా అవిటిని తయారు చేసినాము, జాలి పోసినాము. జాలి పోసిన తర్వాత కూడా సంచులు ఇవ్వమంటే ఇదే ఇబ్బందులు అవుతున్నాయి. అందరికి అవస్థలు ఇవే ఉన్నాయి సార్. ఇట్లనే చేసి మమ్మల్ని గడ్డకెక్కించే పని చేయండి, దయచేసి మమ్మల్ని అజేయండి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్ యార్డ్ లో ఒక రైతు వినూత్నంగా తన నిరసన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్ లో వరి ధాన్యానికి నిప్పు పెట్టి మరీ ఆ రైతు నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇంకా ప్రభుత్వం కొనలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనకపోవడంతో ధాన్యానికి నిప్పు పెట్టారు రైతు రాములు.